హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియాకప్ రెండు వేల ఇరవై మూడులో లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది కంగారు టీం వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది న్యూజిలాండ్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది సూపర్ ఫీల్డింగ్ ఆస్ట్రేలియాను గట్టెక్కించగా జేమ్స్ నీషం రన్అట్ అవ్వడం న్యూజిలాండ్ కొంపముచ్చింది అనూహ్య మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజాను కూడా అందించింది ఈ మెగా టోర్నీలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్ గా నిలిచిపోయింది కూడా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది అందులో ట్రావిస్ హెడ్ అరవై ఏడు బంతుల్లో పది ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట తొమ్మిది పరుగులు చెప్పాలంటే విధ్వంసకర సెంచరీలతో చెలరేగగా డేవిడ్ వాండర్ అరవై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో ఎనభై ఒక్క పరుగులు హాఫ్ సెంచరీతో రాణించాడు ఇక గ్లేన్ మ్యాక్స్వెల్ ఇరవై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఒక్క పరుగులు అలాగే ప్యాట్ కమిన్స్ పద్నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులు మెరుగులు మెరిపించారు న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ డెబ్బై ఏడు పరుగులు ఇచ్చాడు మూడు వికెట్లు తీశాడు ఇంకా గ్లేన్ ఫిలిప్స్ ముప్పై ఏడు పరుగులు ఇచ్చాడు మూడు వికెట్లు తీయగా మిచల్ శాంటర్ ఎనభై పరుగులు ఇచ్చాడు కానీ రెండు వికెట్లు పడగొట్టాడు ఇక మ్యాట్ హెన్రీ జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ తీశారు ఇక ఆ అనంతరం లక్ష్యాధనకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు మూడు వందల ఎనభై మూడు పరుగులే చేసి ఓటమి పాలైంది అందులో రచిన్ రవీంద్ర ఎనభై తొమ్మిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఐదు సిక్స్లతో నూట పదహారు పరుగులు చెప్పాలంటే శతకంతో చెలరేగగా దారిల్ మిచల్ యాభై ఒక బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్తో యాభై నాలుగు పరుగులు ఇక జేమ్స్ నీషం ముప్పై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై ఎనిమిది పరుగులు అతను నాట్అవుట్ హాఫ్ సెంచరీలతో రాణించారు ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజల్వుడ్ డెబ్బై పరుగులు ఇచ్చాడు రెండు వికెట్లు తీశాడు ఇంకా ప్యాట్ కమిన్స్ అరవై ఆరు పరుగులు ఇచ్చాడు రెండు వికెట్లు తీశారు ఇంకా ఆడం జంప డెబ్బై నాలుగు పరుగులు ఇచ్చాడు మూడు వికెట్లు తీసి సత్తా చాటారు అలాగే గ్లేన్ మ్యాక్స్వెల్ అరవై రెండు పరుగులు ఇచ్చాడు ఒక్క వికెట్ తీశాడు చెప్పాలంటే ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా తమ నాలుగో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది ముఖ్యంగా చెప్పాలంటే పరుగుల వరత పారిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు విజయం కోసం కొదవసింహంలా తలపడ్డాయి చివరి పన్నెండు బంతుల్లో హైడ్రామా చోటు చేసుకుంది న్యూజిలాండ్ విజయానికి పన్నెండు బంతుల్లో ముప్పై రెండు పరుగులు అవసరం అయ్యాయి హజల్వుడ్ వేసిన నలభై తొమ్మిదో ఓవర్ తొలి బంతికి ట్రెంట్ బౌల్ట్ భారీ ఆడగా బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్న లొిషేన్ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కేశాడు దాంతో అవుట్ కాస్త సిక్సర్ గా మారింది ఈ అనూహ్య ఘటనతో మొమెంటం అంతా న్యూజిలాండ్ వైపు షిఫ్ట్ అవ్వగా జేమ్స్ నీషం మరో బౌండరీ బాధి ఆసక్తి రేకెత్తించాడు చివరి రెండు బంతులను అద్భుతంగా బౌలింగ్ చేసిన హజల్వుడ్ పరుగులు ఇవ్వలేదు ఇక ఆఖరి ఓవర్ లో కివీస్ విజయానికి పంతొమ్మిది రన్స్ అవసరం కాగా బౌల్ట్ సింగిల్ తీసి నీశం కు స్ట్రైక్ ఇచ్చాడు ఈ ఓవర్ రెండో బంతిని స్టాక్ వైడ్ వేగా కీపర్ ను మిస్ అయిన బంతి బౌండరీకి వెళ్ళింది దాంతో ఏకంగా ఐదు పరుగులు వచ్చాయి ఇక చివరి ఐదు బంతుల్లో పదమూడు పరుగులు అవసరం కాగా స్టాక్ బౌండరీ ఇవ్వకుండా కట్టడిగా బౌలింగ్ వేశాడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం అద్భుత ఫీల్డింగ్తో రెండు బౌండరీలు అడ్డుకున్నారు చివరి రెండు బంతులకు ఏడు పరుగులు చేయాల్సిన అవసరం ఉండగా జేమ్స్ నీషం స్ట్రైకింగ్ కోసం డబుల్ తీసే ప్రయత్నంలో లవిషేన్ సూపర్ త్రోకు రన్అట్ అయ్యాడు దాంతో న్యూజిలాండ్ ఓటమి ఖాయమైంది ఇక ఆ రెండు బౌండరీల్లో ఒక్కటైనా ఆసిస్ ఆటగాళ్లు ఆపకపోయి ఉంటే న్యూజిలాండ్ విజయం లాంఛనమయ్యాయి ఈ మ్యాచ్లో అదృష్టం తలుపు తడితే దురదృష్టం వెనక్కి డోర్ను తట్టిందట అన్నట్లుగా న్యూజిలాండ్ పరిస్థితి మారింది